అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అచ్యుతాపురం సెర్జ్, ఈ బర్న్ బాధితులు దేవుడు తాలూకా అయితే ఉన్నారు. ఆ దేవుడు ఇప్పుడు మెడికవర్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, అంతా బాగానే ఉందని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు దేవుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమైంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ దేవుడు? ఒక 5-6 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను. మరి అనుకోకుండా అలా జరిగింది సార్. మరి బాగానే ఉందా? బాగానే ఉందంటే మాకేమేమి కొంచెం మాకు ధైర్యం ఏమి లేదు. ధైర్యంగా కొంచెం మాకేమన్నా చంద్రబాబు నాయుడు చెప్పాడు, అట్లా పెట్టి కొంచెం మన ధైర్యంగా కొంచెం ఉండాలని ఉంది. మరి మా ఆశ ఎలా ఉందా? కొడుకండి, అన్ని కొడుకు. చెప్పండి, ఎలా ఉంది? ఇంత ఘోరం జరిగింది, పాపం చాలా మంది అయితే చనిపోయారు. మీ పేషెంట్ అయితే ఓకే, అంతా బాగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. ఏం చెప్తారు? వస్తాను కదా, బాగా ఉందంటున్నారండి. కానీ మేము ఎలా చూడలేక వెళ్ళలేదు, కానీ మమ్మల్ని పంపించలేదు. చూద్దాం అంటే మీరు ఇంకా టైం పడుతుంది అంటే టైం పడుతుంది. మాది బోయపాడు, నక్కపల్లి మండలం. ఎక్కడండి? బోయపాడు, నక్కపల్లి మండలం. చెప్పమ్మా, ఏం చెప్తావు? దేవుడిని బాగానే చూసుకోవాలి. చిన్న పిల్లలు తండ్రి కదా, బాబు నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చాం, లోపలికి వెళ్ళలేదు. మనం చూడాలని చాలా ఆతృతతో ఉన్నాం. డాక్టర్లు చూస్తే దేవుడిని కాపాడినట్టే, అందుకే మంచి కోరుతున్నాం. డాక్టర్లు కొంచెం క్షేమంగా మాకు అప్ప చెప్తారు అనేసి మనం ప్రార్థించుకుంటున్నాం. మా అబ్బాయినండి, మా బావ కొడుకు. చూడలేదండి, ఇక్కడ చూసిన తర్వాత వచ్చాం. ఇంతవరకు నేను తమ్ముడండి, దేవుడు తమ్ముడు. 55% 57% వరకు ఇంజూరీ అయ్యాడు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అయితే ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లు కూడా వానికి సరైన సపోర్ట్ చేసి సరైన వైద్యం ఇస్తే ఖచ్చితంగా కోలుకుంటాడు అన్నయ్య, మాకు నమ్మకం ఉంది. 5 సంవత్సరాల పైన నుంచి చేస్తున్నాడు. ఎలా తెలిసింది ఈ మొత్తం, ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది, నిన్న ఈ విస్ఫోటం, ఇంత పెద్ద విస్ఫోటం మీరు ఎలా తెలిసింది, ఎప్పుడు వచ్చారు? నేను అనుకోకుండా, నేను మంగళవారం నాడు నేను ఊరెళ్ళాను. సో బుధవారం నాడు మధ్యాహ్నం కాల్ వచ్చింది, ఇలాగ అన్నీ ఇలాగ బాగోలేదు, ఇలాగ చాలా ప్రమాదం జరిగింది, తమ్ముడు అర్జెంట్ రా అన్నారు. ఏమైంది చెప్పలేదు, ఏం చెప్పలేదు నాకు. ఏమని ఇలా చెప్పలేదంటే చిన్న ఇంజురీ అనుకున్నాను. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత బాబాయ్ అంతా చూసుకున్నాడు. బాబాయ్ అంతా చూసుకొని బాబాయ్ చెప్పాడు, ఏడుస్తూ చెప్పాడు నాకు అప్పుడు. చెప్పండి, ఏం చేశారు? ఇన్న బుధవారం మాది వేరే కంపెనీ అండి, మాది ఫారెస్ కంపెనీ. మాది ఫారెస్ కంపెనీ అయితే ఇన్న మధ్యాహ్నం ఒంటి గంటకి పీ సౌండ్ వచ్చింది. నేను అనకాపి వెళ్ళి పయ్యాను ఆపుకున్నాను. ఎలాగనే మా ఊరి కంపెనీ రెసిడెన్సీ ఫార్మా అయితే ఎలాగైనా మా ఊరికి వెళ్తే పని అస్థిపన హాస్పిటల్ తీసుకొని చెప్పాను. నేను ఎలాగైనా అస్థిపన హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మా ఊరికి అప్పటికి గాయాలు పెట్టి ఉన్నాడు. అయితే కంపెనీ కూడా ఎవరు సహకరించడం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా సహకరించడం. తర్వాత మేము మా పెట్టుకి వేరే హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాం. తర్వాత హెచ్ఆర్లు వచ్చారు. తర్వాత హెచ్ఆర్లు వచ్చిన తర్వాత అప్పటికి మా ఊరికి వెళ్ళిన తర్వాత మా ఊరు కొంచెం అన్ని మీద మా ఊరు బెటర్ అనిపించింది. దేవుడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు? ఇక్కడ మేమే దిగొచ్చామండి. రాత్రి 9 గంటలకి చప్పగంటలు వచ్చింది, కలెక్టర్ వచ్చింది. కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక సీరియస్ అయితే ఇక్కడ తీసుకోవద్దని చెప్పి రాత్రి 1 గంటకి ఇక్కడ దిగొచ్చాం. ఏం చెప్తారు? ఏం తీసుకురాని కారణం ఏంటంటే, ఇక్కడ సరైన వైద్యం కోసం జాయింట్ కలెక్టర్ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మెరుగైన ఆసుపత్రిని మేము ప్రొవైడ్ చేస్తాము, ఈలోపు ఇక్కడ ఉంచుతారు. మేము చెప్పినప్పుడు మీరు తీసుకొచ్చారన్నారు. ఇందులో అంబులెన్స్ వచ్చింది, వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళతో పాటు మేము రావడం జరిగింది. సో నైట్ 2:30 ఇక్కడ అడ్మిట్ చేయడం. ప్రభుత్వం నుంచి సహాయం ఇమీడియట్గా యాక్షన్ బాగానే ఉందా? ప్రభుత్వం నుంచి సహాయం ఇమీడియట్గా అంటే బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ వరకు పరంగా బాగానే ఉంది. సో ట్రీట్మెంట్ కొంచెం మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి మా అన్ని మాకు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా మీతో? ఏమన్నారు చంద్రబాబు నాయుడు? ఏం మాట్లాడారంటే 57% బర్న్ అయ్యారు. అంటే పక్కన ఉంటారు, హెల్త్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు 57% బర్న్ అయ్యారు. కాకపోతే ఉన్న పేషెంట్లు అందరికంటే ధైర్యంగా 57% బర్న్ అయ్యారు. కాకపోతే ఉన్న పేషెంట్లు అందరికంటే అన్నయ్య కొంచెం ధైర్యంగా ఉన్నారన్నారు. అన్నయ్య ధైర్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా వైద్యం అందిస్తే అన్నయ్య ఖచ్చితంగా ఒక కోలుకుంటాడు, ఈజీగా బయటకు వస్తాడు. నాకు మాకు నమ్మకం ఉంది.
ఇది ఈ అనకాపల్లి జిల్లా ఈ దేవుడు అయితే హుటాహుట్న రాత్రి 1 గంటకి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మెడికల్ హాస్పిటల్ తీసేరారు. 70% అయితే బర్న్స్ అయితే ఉన్నాయి, అయితే 17% అయితే బర్న్స్ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు కలిగి భరోసా ఇచ్చారు. 17% అంటే పెద్ద పర్సంటేజ్ కాదు, కంపల్సరిగా కోలుకుంటారని చెప్పారు. అంటే 17-18 మంది చనిపోయే నేపథ్యంలో కొంతమంది బతికారంటే నిజంగా చాలా అదృష్టం చేసుకున్నామని చెప్పి వీళ్ళంతా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏదేమైనా మెడికవర్లో మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, గవర్నమెంట్ ఇప్పటికప్పుడు స్పందించి మాకు మంచి సహాయం చేస్తుందని చెప్పి ఈ దేవుడు పేషెంట్ తాలూకా బంధువులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ మెడికవర్ హాస్పిటల్ నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం, లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు.